హలో స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ఫస్ట్ ఫేజ్ 2024కి ఇక మనకు మిగిలి ఉంది 10 రోజులు మాత్రమే. ఈ 10 రోజులలో మీరు వేయాల్సినటువంటి వాటి మీద కొంత మనం వర్కౌట్ చేద్దాము. మొదటగా గత 2 సంవత్సరాలుగా జేఈ మెయిన్స్ మ్యాథ్స్ పేపర్ను మనం గమనిస్తే కొద్దిగా క్వశ్చన్స్ లెంతీగా ఇవ్వడం, మల్టీ కాన్సెప్చువల్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. దానివల్ల 13 నుంచి 15 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసిన వాళ్ళు దాదాపుగా మనకు 55 to 63 మార్క్స్ తీసుకురావడం జరిగింది. దానివల్ల 99% హెల్ప్ రీచ్ అవ్వడం జరిగింది. అంటే మీరు జాగ్రత్తగా ఈ 10 రోజులు ప్లాన్ చేసుకుంటే ఒకవేళ మనం 55 to 60 మార్క్స్ వరకు రీచ్ అవుతే 99% హెల్ప్ని మనం తీసుకురావచ్చు. అంటే ఈ 10 రోజుల సమయాన్ని మీరు కంఫర్ట్గా కాన్ఫిడెంట్గా ఉన్న కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వాటిని ప్రిపేర్ అవుతూ అవి మాత్రమే మీరు చూసుకొని ఎక్స్పెరిమెంట్లకు వెళ్లకుండా, నెగటివ్ మార్కులకు వెళ్లకుండా జాగ్రత్తగా మీరు ఆ 3 గంటల సమయాన్ని ఉపయోగించుకుంటే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే మ్యాథ్స్లో కంఫర్ట్గా కాన్ఫిడెంట్గా ఉండేటువంటి టాపిక్స్ కొన్ని మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, తర్వాత ప్రోగ్రెషన్స్, వెక్టార్స్ అండ్ 3D, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇలా మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యేటువంటి 10 చాప్టర్స్ తీసుకొని వాటిని ఈ 10 రోజులలో మరొక్కసారి రివైజ్ చేస్తూ వాటిలో ఉన్న డిఫరెంట్ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఖచ్చితంగా డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ను అటెంప్ట్ అవుతూ వాటిలో స్ట్రెంగ్త్ చేసుకోగలిగితే మీరు 50+ మార్క్స్కు రీచ్ అవుతారు. అవి కాకుండా ఇంకా కొన్ని టాపిక్స్ మీరు చూస్ చేసుకొని వర్క్ చేయగలిగితే మీరు 80 మార్క్స్ వరకు వెళ్ళొచ్చు. అలాంటి చాప్టర్స్లో మొదటగా మీరు తీసుకోవాల్సింది కోఆర్డినేట్ జియోమెట్రీ, అందులో ఫస్ట్ ఇయర్ స్ట్రేట్ లైన్స్ అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కానిక్ సెక్షన్, సర్కిల్స్ కానీ, పారాబోలా కానీ, ఎలిప్స్ కానీ, హైపర్బోలా కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మరియు డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏరియాస్ కొంత మీరు వర్కౌట్ చేసుకోగలిగితే అక్కడ ఒక క్వశ్చన్ ఈజీగా మనం అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఈ చాప్టర్ని కూడా మీరు కొద్దిగా చూసుకోగలిగితే, డిఫరెంట్ మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అక్కడ ఒక క్వశ్చన్ మనం చేయగలుగుతాం. ఇలా ఇంకొన్ని టాపిక్స్ మీరు చూస్ చేసుకుంటే 80 వరకు రీచ్ కావచ్చు. తర్వాత ఇబ్బందికరంగా మీరు ఫీల్ అవుతూ 2 ఇయర్స్ మీ మొత్తం అకాడమిక్ ఇయర్లో ఎక్కడైతే ఇబ్బంది ఎదుర్కొన్నారో ఆ టాపిక్స్ని అనవసరమైన ఎక్స్పెరిమెంట్స్కి వెళ్లకుండా వచ్చిన వాటి విషయంలోనే మరికొంత మీరు వర్క్ చేస్తూ వాటిని స్ట్రెంగ్థెన్ చేస్తూ 100% 15 to 18 క్వశ్చన్స్ రీచ్ కావాలి అన్న ప్రయత్నంలో మీ 10 రోజుల ఈ ప్రాక్టీస్ని మీరు చేసుకుంటూ ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఎవరైతే మీరు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేసినారో వాటితో ఆగిపోయి అనవసరంగా నెగిటివ్ మార్కులకు వెళ్లకుండా కంట్రోల్గా ఉండగలిగితే మీరు 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్ సమీపిస్తున్నప్పుడల్లా కొంత యాంగ్జైటీకి లోనవ్వడం సహజం. దాన్ని ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారో వాళ్ళు ఎక్కువగా సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలుగా నేర్చుకున్న సబ్జెక్టుని 3 గంటల సమయంలో మనం ప్రజెంట్ చేయబోతున్నాం అన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉంటే కానీ అది సాధ్యపడదు. అందుకోసమే ఇలా చెప్పుకున్నటువంటి కొన్ని చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఈ 10 రోజుల్ని మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అవుతూ గ్రాండ్ టెస్ట్ తప్పనిసరిగా అటెండ్ అవుతూ వాటిని ఎక్కడైతే వీక్ ఉన్నారో, ఎవరైతే చేయలేకపోయినారో మళ్ళీ వాటి వైపు రీఇన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ ప్రయత్నం సాగించండి. ఈ 10 రోజులు చాలా విలువైనటువంటి సమయంగా తీసుకోండి. తర్వాత ఇక్కడ కాన్ఫిడెన్స్ను లూజ్ కావద్దు. మీరు మార్క్స్ ఏదైనా తక్కువ వచ్చినా గ్రాండ్ టెస్ట్ల రూపంలో దాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నా తరఫు నుంచి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నమస్తే.